కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వులపాలవుతారని సంగారెడ్డి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మల్లు బట్టి విక్రమార్క రాజ్ గోపాల్ రెడ్డిలతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీ వేరు, జాతీయ పార్టీని నడపడం వేరన్నారు. గడప దాటకుండా నాలుగు గోడల మధ్య కూర్చుంటే జాతీయ పార్టీ నడవదని విమర్శించారు. ప్రధాని పదవిని ఆశించిన మాయావతి, శరద్ పవార్ కే అది సాధ్యం కాలేదని చెప్పారు. దళిత వ్యతిరేకి కేసీఆర్ కు మాయావతి మద్దతు ఇవ్వదని, కేసీఆర్ వెంట ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా కలిసి రావని తెలిపారు. శివసేన సిద్ధాంతాలు వేరు, టీఆర్ఎస్ సిద్ధాంతాలు వేరని, సాధారణ జీవితం గడిపే మమతా బెనర్జీ విలాస భవనంలో బ్రతికే కేసీఆర్ తో జత కట్టదని ఖరాఖండిగా చెప్పారు. భారతదేశ ప్రజలు డెమోక్రటిక్ సిస్టమ్ కు అలవాటు పడ్డారని, అధ్యక్ష తరహా విధానానికి ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. చాలా మన అయ్యాన బయటకు వచ్చే లేకపోతే ఆరు మంది పరిచయం మాట్లాడుతుంది ఏమన్నా ఏమైనా. కాబట్టి ఇక ప్రజలే డిసైడ్ చేసుకోండి. ఇక ఇది ఈ అసెంబ్లీ తెలంగాణ, మన తెలంగాణ, మన ముఖ్యమంత్రి మనకు పొడుస్తున్నాడు. కమ్సేకమ్ ఇప్పుడు ఆ సమైక్యవాది ముఖ్యమంత్రి ఉంటుందన్నా రేణి అమ్మ సమైక్యం అని ఆంధ్రుడు మనం పొడుస్తుంటాన్ని కనుకుంటుండే మన తెలంగాణ మనం పొడుస్తున్నాడు గడపరలు పెట్టిన. కాబట్టి ఎన్ని ఛానళ్ళు వస్తాయో తెలియదు, కానీ దయచేసి ఇది ఇది పరిస్థితి మునే తెలిసిపోయింది కదా, అంత ఈజీ కాదు. బీజేపీ, కాంగ్రెస్, కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్ కి మాట క్రెడిబిలిటీ లేదు. ఆయన మాటని నమ్మరు. ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. కమ్యూనిస్టులు ఉన్నారండి, మరి వాళ్ళకి సీట్లు లేకపోయినా, వాళ్ళు ప్రభుత్వాలు చేసే అవకాశాలు రాకపోయినా ప్రశ్నించే గొంత అయితే అది ఉంది కదా. కమ్యూనిస్టులు అయితే జాతీయ స్థాయిలో నాయకత్వం ఉంది కదా, ప్రశ్నించే గొంత అయితే ఉంది కదా వాళ్ళదైతే. ఒకసారి పార్లమెంట్లో ఇదే కమ్యూనిస్టుకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఏమన్నారు, అసలు లేబర్ మినిస్టర్, లేబర్ సెంట్రల్ మినిస్టర్ ఎవరయ్యా అసలు అని ఒక ప్రశ్న అడిగారు ఒక కమ్యూనిస్టు ఎంపీ. మొత్తము ఈ అసలు ఇన్నేళ్ళ చరిత్రలో సెంట్రల్ మినిస్టరు, లేబర్ సెంట్రల్ మినిస్టరు కనబడతలేడు అని ప్రశ్నించిన పార్లమెంట్లో మొదటిసారి అంటే కేసీఆర్ గురించి. ఎందుకు వ్యతిరేకం అంటున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితునే ముఖ్యమంత్రి చేస్తామని అన్న కేసీఆర్ మాట మార్చుకొని తనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటివి అన్ని అనేక విషయాల్సి వస్తాయి. కాబట్టి ఏదో తెలంగాణ రాష్ట్ర విభజన దాంట్లో ముఖ్యమంత్రే మన కేసీఆర్ కీలక పాత్ర చేయడం వచ్చిందని ఛాయిస్ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, తెలంగాణలో ఉన్న నాయకత్వమే ఢిల్లీలో కూర్చోడం వల్ల తెలంగాణ వచ్చింది. వాక్యూమ్ ఎట్లా ఉన్నదని అంటాడంటే, వేరే పార్టీ అవసరం ఎట్లా అంటాడంటే, అసలు ఆల్రెడీ ఏళ్ళ నుంచి ఉన్న ప్రాంతీయ పార్టీలతో అయితలేదు. ఆల్రెడీ ఎన్నో ప్రాంతీయ పార్టీలతో అయితలేదు. మమతా మాయావతి గారు ఎప్పటి నుంచో ప్రధానమంత్రి కావాలనుకుంటుంది. దాదాపు ఒక 20 ముఖ్యమంత్రి అయింది, కానీ ప్రధానమంత్రి కావాలని అంత స్ట్రాంగ్ లీడరే కదా. కాంచీరామ్ నాయకత్వంలో ఒక విరుగు వెలిగిన మాయావతి ఈ భారతదేశంలో మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మాయావతి ఇప్పటిదాకా అసలు ప్రధానమంత్రి కావాలనేది కలతీరే మిగిలిపోయింది. అట్లా మన ముఖ్యమంత్రి గారు చిక్కడు దొరకడు, ఎట్లయితుందండి ఇదంతా. కాబట్టి ప్రాంతీయ పార్టీ ప్రధానమంత్రి కావాలనుకుంటే అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మన తెలంగాణ నుంచి మళ్ళా
నవభారత్ కొత్త పార్టీ ఏదైతే లీకేజ్ వచ్చిందో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లీకేజ్ నిజమైతే అది ఆయనకు ఆయన అవమానం గాక తప్పదు అది జాతీయ స్థాయిలో కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలలో మరి ఈయన యొక్క అంటే ముఖ్యమంత్రి పున కేసీఆర్ గారి యొక్క తీరు అంటే ఆయన పొలిటికల్ యాక్టివిటీ సూట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మరి కేసీఆర్ గారికి ఏంటి నాలుగు గోడల మధ్యలో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని వ్యూహరచనలు చేస్తూ నడిపిస్తారు ఇది అట్లా కాదు ఇది ఇది అనే అసలు పబ్లిక్ ఫీల్డ్లో పోవాలి మన రాష్ట్రంలో ఇంతమందిని కన్విన్స్ చేయాలంటే రకరకాల భావాలతో కూడుకున్న మనుషులు నూతన వస్త్ర ప్రపంచానికి సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతూ అన్ని రకాల శుభకార్యాలకు నాణ్యమైన దుస్తులను అందిస్తూ కస్టమర్ల మన్నన పొందుతూ ముందుకు సాగుతున్న మన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ మన పండుగలు మన వేడుకలు మన సంస్కృతులు మన సాంప్రదాయాలు శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ అంటేనే ఓ మధురమైన అనుభూతి మన షాపింగ్ మాల్లో అన్ని రకాల పట్టు చీరలు సిల్క్ చీరలు డైలీ సారీస్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని రకాల డిజైన్లు లభించును కిడ్స్ వేర్లో ఫ్రాక్స్ మిడీస్ ఫీదా కాటన్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ వెస్ట్రన్ మోడల్ ఫ్రాక్స్ లెగ్గిన్స్ జీన్స్ టాప్స్ టీషర్ట్స్ చున్నీస్ పాట్యాల డ్రెస్సెస్ లభించును మెన్స్ వేర్లో జీన్ ప్యాంట్స్ షర్ట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ షర్వాణీస్ టీషర్ట్స్ మరియు అన్ని రకాల బట్టలు మా వద్ద లభించును ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో మీ ముందుంటుంది శుభమస్తు షాపింగ్ మాల్ అందరికీ నచ్చిన షాపింగ్ మాల్ అందరూ మెచ్చిన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే నమ్మకం శుభం కస్టమర్ల కొనుగోలుకు నమ్మకమైన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు సంప్రదించండి శుభమస్తు షాపింగ్ మాల్ మా చిరునామా బసవేశ్వర్ చౌక్ కరస్ గుత్తి రోడ్ నారాయణ్ ఖేట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8466809364 హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ